ఈ రోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించే రోజు. ఎందుకంటే RRR బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు రావటం చాలా ఆనందదాయకం. డైరెక్టర్ రాజమౌళి గారు RRR తీయటానికి ఎంతో శ్రమించి మనసు పెట్టి సూపర్ హిట్ చేయటానికి పడిన కష్టం అందరికీ తెలుసు. అలాగే ఆ సినిమా ఆ రేంజ్లో సక్సెస్ అయిన తర్వాత ఆ సినిమాలో పనిచేసిన టీం అందరితోటి ప్రమోషన్స్ కోసం ఎంత కష్టపడ్డారో కూడా మన అందరికీ తెలుసు. ఇప్పుడు రాజమౌళి గారు కానీ, కీరవాణి గారు కానీ, చంద్రబోస్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే రాహుల్ సిప్పుల్ గంజి, కాలభైరవ, ప్రేమ రక్షిత్ వీళ్ళందరూ నాటు నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు రావటంలో అందరికీ షేర్ ఉంది. వీళ్ళందరికీ కూడా మా తరపున, మా తెలుగు దర్శకుల సంఘం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు వాళ్ళని అభినందించడంతో పాటు వాళ్ళందరికి కూడా తగిన సత్కారం చేస్తే బాగుంటుందని నా ఊపి. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించే రోజు. ఎందుకంటే RRR బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు రావటం చాలా ఆనందదాయకం. డైరెక్టర్ రాజమౌళి గారు RRR తీయటానికి ఎంతో శ్రమించి మనసు పెట్టి సూపర్ హిట్ చేయటానికి పడిన కష్టం అందరికీ తెలుసు. అలాగే ఆ సినిమా ఆ రేంజ్లో సక్సెస్ అయిన తర్వాత ఆ సినిమాలో పనిచేసిన టీం అందరితోటి ప్రమోషన్స్ కోసం ఎంత కష్టపడ్డారో కూడా మన అందరికీ తెలుసు. ఇప్పుడు రాజమౌళి గారు కానీ, కీరవాణి గారు కానీ, చంద్రబోస్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే రాహుల్ సిప్పుల్ గంజి, కాలభైరవ, ప్రేమ రక్షిత్ వీళ్ళందరూ నాటు నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు రావటంలో అందరికీ షేర్ ఉంది. వీళ్ళందరికీ కూడా మా తరపున, మా తెలుగు దర్శకుల సంఘం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు వాళ్ళని అభినందించడంతో పాటు వాళ్ళందరికి కూడా తగిన సత్కారం చేస్తే బాగుంటుందని నా ఊపి. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించే రోజు. ఎందుకంటే RRR బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు రావటం చాలా ఆనందదాయకం. డైరెక్టర్ రాజమౌళి గారు RRR తీయటానికి ఎంతో శ్రమించి మనసు పెట్టి సూపర్ హిట్ చేయటానికి పడిన కష్టం అందరికీ తెలుసు. అలాగే ఆ సినిమా ఆ రేంజ్లో సక్సెస్ అయిన తర్వాత ఆ సినిమాలో పనిచేసిన టీం అందరితోటి ప్రమోషన్స్ కోసం ఎంత కష్టపడ్డారో కూడా మన అందరికీ తెలుసు. ఇప్పుడు రాజమౌళి గారు కానీ, కీరవాణి గారు కానీ, చంద్రబోస్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే రాహుల్ సిప్పుల్ గంజి, కాలభైరవ, ప్రేమ రక్షిత్ వీళ్ళందరూ నాటు నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు రావటంలో అందరికీ షేర్ ఉంది. వీళ్ళందరికీ కూడా మా తరపున, మా తెలుగు దర్శకుల సంఘం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు వాళ్ళని అభినందించడంతో పాటు వాళ్ళందరికి కూడా తగిన సత్కారం చేస్తే బాగుంటుందని నా ఊపి. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించే రోజు. ఎందుకంటే RRR బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు రావటం చాలా ఆనందదాయకం. డైరెక్టర్ రాజమౌళి గారు RRR తీయటానికి ఎంతో శ్రమించి మనసు పెట్టి
సూపర్ హిట్ చేయటానికి పడిన కష్టం అందరికీ తెలుసు. అలాగే ఆ సినిమా ఆ రేంజ్లో సక్సెస్ అయిన తర్వాత ఆ సినిమాలో పనిచేసిన టీం అందరితోటి ప్రమోషన్స్ కోసం ఎంత కష్టపడ్డారో కూడా మన అందరికీ తెలుసు. ఇప్పుడు రాజమౌళి గారు కానీ, కీరవాణి గారు కానీ, చంద్రబోస్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే రాహుల్ సిప్పుల గంజి, కాలభైరవ, ప్రేమరక్షిత్, వీళ్ళందరూ నాటు నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు రావటంలో అందరికీ షేర్ ఉంది. వీళ్ళందరికీ కూడా మా తరపున, మా తెలుగు దర్శకుల సంఘం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు వాళ్ళని అభినందించడంతో పాటు వాళ్ళందరికి కూడా తగిన సత్కారం చేస్తే బాగుంటుందని నా ఊపి.